ఎవరమ్మా మీ ఎమ్మెల్యే? ఎర్రవల్లి దయాకర్రావు. దారిలో వస్తుంటే ఒక అన్నని అడిగారు, ఏమిటన్నా మీ ఎమ్మెల్యే పరిస్థితి? ఎర్రవల్లి దయాకర్రావు గారి పరిస్థితి ఏమిటి? ఏమైనా పనికొస్తున్నాడా మీకు? ఏమైనా చేస్తున్నాడా అని. అన్న ఏమన్నాడో తెలుసా? ఎక్కడ దయాకర్రావు అమ్మా, ఇసలు ఈయనకు దయే లేదు తల్లి, ఈయన ఒక క్రూరుడు, భూ కబ్జాకోరుడు అన్నాడు. ఎందుకన్నా అని అడిగే అంటే, ఎక్కడ చూసినా భూమి కనిపిస్తే చాలు తల్లి, ఆ భూమిలో ఒక పాగ వేస్తాడు, చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ఆక్రమించేస్తారు. అసలు 100 ఎకరాలు చొప్పున దాదాపు 500 ఎకరాలు ఈయన బినామీల పేరుతో ఇప్పటి వరకు పోగు చేసుకున్నాడమ్మా అని అన్నాడు. ఆఖరికి గిరిజనుల భూములు కూడా వదలలేదు తల్లి, మొత్తం అన్నిటినీ పోగు చేసేసుకున్నాడు అన్నాడు. ఇక ఏమనాలయ్యనని, ఈయనకే కనుక దయ్యుంటే ఆ చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్ కనీసం ఈయన కమిషన్ల కోసం ఆపిపెట్టాడు అంటే ఇక ఈయనకు దయ ఉంది అని ఎలా అనుకోవడం తల్లి అన్నాడు. ఉందా దయా? మీ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే గారి ఆస్తులు, కబ్జా చేసిన భూములు, గుర్తూరులో 200 ఎకరాలు తెలుసన్నా, కంటాయిపాలెంలో 300 ఎకరాలు, సన్నూరులో 100 ఎకరాలు, పెరికవేడులో 80 ఎకరాలు, ఈ గుర్తూరు 200 ఎకరాలలో పామాయిల్ కూడా వేసాడట సారు. ఎక్కడి నుంచి వచ్చినాయన్నా ఇంత ఆస్తులు? ఎలా సంపాదించారు ఇన్ని ఆస్తులు? ప్రజలకేమైనా పనికొస్తున్నారా? ఒక్క రకంగానైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనో, లేకపోతే ఎవరైనా పెన్షన్లు కావాలనో, ఎమ్మెల్యే దగ్గరికి పోతే మా భూములు కాజేయకండి అని అంటేనో ఒక్కరినైనా పలకరిస్తున్నారా? ఆఖరి గిరిజనుల భూములు కూడా కాజేస్తున్నారు అంటే ఇక ఏమనాలే ఈ ఎమ్మెల్యేలను? పైగా ఈ ఎమ్మెల్యే నిన్న అవుతుపూర్ లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం నిన్న రాత్రి స్థాపించాలని అనుకుంటే అక్కడ టిఆర్ఎస్ పార్టీ గుండాలు వచ్చి స్థాపించడానికి వీలు లేదు అని గొడవ చేశారు. కానీ అవుతుపూరు గ్రామస్తులు, మొగోళ్ళైతేనేమి ఆడోళ్ళైతేనేమి, గట్టిగా నిలబడి మాకు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఇక్కడ కావాలి అని రాత్రంతా కాపలాగాసి చలిమంట వేసుకుని పాపం రాత్రంతా అక్కడే ఉండి విగ్రహం పెట్టించుకోవడం జరిగింది. పొద్దున్నే ఎర్రబలి దయాకర్ రావు ఏం చేసిండో తెలుసా? ఆ మండల్ లీడర్లను, అధికారులను రమ్మన్నారట. ఎవరెవరు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కావాలి అని అడిగారో వాళ్ళందరి లిస్టు తీయమన్నాడట. వాళ్లకు పెన్షన్లు వస్తున్నాయా, వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయా, వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నాయా, అన్ని నాకు లిస్టు తీయండి, ఎట్లా వస్తాయో చూస్తానన్నాడట ఈ ఎమ్మెల్యే దయాకర్ రావు. ఏమిటి ఈ బెదిరింపు ధోరణి? ఎవడి పథకాలు అనుకుని ఇస్తున్నాడు, ఆయన ఆస్తిస్తున్నాడా? ప్రజల పథకాలు ప్రజలకు ఇయ్యడానికి ఈ ఎమ్మెల్యే బోడి పెత్తనం ఏమిటి అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కావాలి అని పట్టుబట్టారని వాళ్ళకు వచ్చే పథకాలను కూడా మీరు క్యాన్సిల్ చేస్తారా? అధికారం అదం కాకపోతే ఏమిటిది? మీరు మంత్రి అని కండ కావరం కాకపోతే ఏమిటిది? ప్రజలు మీకు ఎలాగ అనిపిస్తున్నారు? ఈ ప్రజలు ఓట్లేస్తే కదా మీరు గెలిచారు, ఈ ప్రజలు ఆశీర్వదిస్తే కదా మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు మంత్రి పదవి అనుభవిస్తున్నారు. ఈ ప్రజలకు మేలు చేయాలి అన్న సోయుందా ఈ ఎమ్మెల్యేకి? ఈ ప్రజలు ఓట్లేస్తే గెలిచాము అన్న కృతజ్ఞత ఉందా ఈ ఎమ్మెల్యేకి? మీరు ఓట్లేసిన దానికి రుణం తీర్చుకుందాము అన్న ఇంగిత భావం ఉందా ఈ ఎమ్మెల్యేకి? ఏం చెప్పాడు ఈ ఎమ్మెల్యే? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే ఈ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం కేసీఆర్ దగ్గర చేరుతున్నాను అన్నాడు. చేరక ముందు ఎన్ని తిట్లు తిట్టాడు కేసీఆర్ సార్ ని, గుర్తుందా అన్నా? ఇదే ఎర్రబల్లి దయాకర్ రావు. కేసీఆర్ ఎమ్మెల్యేలను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను పశువులను కొన్నట్టు కొంటున్నాడు అని తిట్టాడు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకోవడం లేదు, కేసీఆర్ కు పరిపాలనే చేత కాదు అని తిట్టాడు. ఆఖరికి మళ్ళీ అదే కేసీఆర్ కు ఈ ఎర్రబల్లి దయాకర్ రావు అమ్ముడు పోయారు అంటే ఎంత అమ్ముడు పోయాడు? ఏమన్నా మీకైనా చెప్పిండా? పశువులాగా ఈయన కూడా అమ్ముడు పోయాడు కదా, ఎంత పెట్టి కొన్నాడట? అడక్కపోయారా? అడగండి, చెప్తాడేమో. ఒక్క రకంగానైనా ప్రజలకు మేలు చేద్దాము అన్న సోయుందా? అభివృద్ధి అని చెప్పారే, ఏం అభివృద్ధి చేశారన్నా? 100 పడకల ఆసుపత్రి కట్టిస్తామని చెప్పిండి ఎమ్మెల్యే, కట్టించిండా? వచ్చిందా? కనీసం ఈ రిజర్వాయర్లు పూర్తి చేసుకుంటే సాగునీరైనా వచ్చును కదా. ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చిందే లేదు, ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకుంది కూడా చేత కాలేదు. మరి ఏం చేతనైనట్టు? 100 పడకల ఆసుపత్రి ఇస్తామన్నారు, దానికి అతిగతి లేదు. టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు, గుర్తుందామ్మా? వచ్చిందా టెక్స్టైల్ పార్క్? వచ్చినాయా ఉద్యోగాలు బిడ్డలకు? కనీసం డిగ్రీ కాలేజ్ ఉందా పాలకుర్తిలో? 6 మండలాలుంటే 4 మండలాలలో కనీసం ఇంటర్ కాలేజీలు కూడా లేవు కదా. మరి ఏం చేతనైంది ఈ మంత్రికి? ఎందుకున్నట్టు అధికారంలో? ఏం సాధించినట్టు ఈ ఎమ్మెల్యే? ఈ ఎమ్మెల్యే ఒక ఎంపీటీఓ మహిళా అధికారిని పట్టుకొని బాగా ఊపుతున్నావు తల్లి అని అన్నాడట. మహిళలంటే ఉన్న గౌరవం ఏమిటి ఎమ్మెల్యేలకు? ఈ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసలు మహిళలంటే గౌరవం ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, కంటకావరం కాకపోతే ఏమనాలే దీన్ని, ధరలు అనే అహంకారం కాకపోతే ఏమనాలే దీన్ని.
రాజుని ఇక ఈయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కూడా ఇట్లాంటోడు ఇక మంత్రి అయితే ఇక ఏం వెలగబెడతాడు సర్పంచులంతా పంచాయతీలు నడుపుకోవడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయయ్యా డబ్బులే మంత్రి అంటే ఏమంటాడు ఈ మంత్రి ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవాలట ఇదేనా బంగారు తెలంగాణ అసలు ఈ ఎమ్మెల్యే 5th క్లాస్ ఫెయిల్ అట కదా మీ ఎమ్మెల్యే 5th క్లాస్ ఫెయిల్ అట తెలుసామా మరి 5th క్లాస్ ఫెయిల్ అయినోడికి మంత్రి పదవి ఇస్తే మరి ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని పంచాయతీని నడుపుకోండి అనక ఇంకా ఏమంటాడు ఇంగిత ఉంటే కదా చదువు ఉంటే కదా ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని పంచాయతీని నడుపుకోవాలట అదే ఈ మంత్రికి ఉన్న తెలివితేటలు 5th క్లాస్ కూడా ఫెయిల్ అయిన వాడిని తీసుకొచ్చి మంత్రులను చేశారు పీజీలు చదివిన మన బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా తల్లి ఏమ్మా ఉద్యోగాలు వస్తున్నాయా